Namaste andi, I am Dr. Lingeshwar, Astrology and Numerology. First of all, challenge chestunnandi, nenu cheppetundi tarikhulu vallu vallaki oka yogavantamaina jeevitham, dhanavantulaga ayyatundi arhata, vallu chese prati panilo kuda oka success. ఈ యొక్క జూన్ 4 తర్వాత నుంచి అద్భుతాలు సృష్టిస్తారండి. అలా లేని పక్షంలో నిజంగా చెప్తున్నాను, అంత పర్ఫెక్ట్గా వీళ్ళు సక్సెస్ అవుతారు, ధనవంతులు అవుతారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, బట్ దానికి కావాల్సినటువంటి ప్రామాణికాలు ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. దాన్నే ఇప్పుడు నేను చెప్పబోతున్నా. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఏది కూడా ఒక వ్యక్తి ఈజీగా సంపాదించలేడు, ఏది కూడా ఒక వ్యక్తికి ఊరికే రాదు. కష్టపడాలి, కష్టపడితేనే సక్సెస్ ఉంటుంది. ఇది నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు. నేనేం నీతి బోధించే అంత సిచ్యువేషన్లో ఇప్పుడు ఎవరూ లేరు, తీసుకునేంత సిచ్యువేషన్లో. కాకపోతే ఆ యొక్క సక్సెస్ రేట్ అనేది డిపెండ్స్ అపాన్ యువర్ బర్త్ చార్ట్ అండ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. ఇది చెప్పగలుగుతున్నాను నేను. ఎందుకంటే కష్టపడడం అంటే ఎలా కష్టపడాలి, మీ జీవితం గురించి మీరు తెలుసుకోవడానికి కష్టపడండి. మీరు చేసే పనులలో కష్టపడి చేస్తారండి ఎవరైనా. ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని వచ్చి, మురళి అనే వ్యక్తి మనల్ని వచ్చి కలిశాడండి. ఆయన దాదాపుగా ఒక 2 కోట్లు పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు, మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు, కానీ వర్కౌట్ కాలేదు, టోటల్ లాస్ అయిపోయాడు. తను అన్నాడు, సార్ నేను అన్ని ప్రొడిక్షన్స్ తీసుకున్నానండి, నేను చాలా బాగా గ్యాదర్ చేశాను ఆ బిజినెస్కి, అంటే సోలార్ సిస్టమ్స్ అనమాట. తను ఎన్ఆర్ఐ బేసిక్గా, సో జాబ్ వదిలేసి వచ్చి కూర్చొని ఇది చేసేద్దాం, దీంట్లో సంపాదించేద్దాం అని చెప్పి అందులో 1-2 కోట్లు దాకా పెట్టాను సార్. బట్ అది పూర్తిగా అసలు మిస్ మ్యాచ్ అయిపోయింది, అసలు నా వల్ల కాలేదు, నేను నా ప్లాన్స్ అని కూడా ఫెయిల్యూర్ అయిపోయాయి, బట్ ఎందుకు అని ఒక పాయింట్ మనం వచ్చి కలిసాడు. నేను అదే చెప్తాను, ఏ వ్యక్తికైనా కూడా కావచ్చు, చేసే పనులు సక్రమంగానే చేస్తాం, బట్ దాని రిజల్ట్స్ అనేది మీ యొక్క పుట్టుక మీద, మీ పుట్టిన తేదీ మీద, మీ పేరు మీద, మీ పేరుల సంఖ్యాబలం మీద, మీ జన్మ జాతకం మీద, జన్మ లగ్నం మీద, జరిగే దశ మీద ఆధారపడి ఉంటుంది. సింపుల్గా ఏది కాదండి. మీరు ధనవంతులు అవుతారు ఈ తేదీలో పుట్టిన నేను టైటిల్ పెట్టాను, ఎందుకంటే నేను చెప్పబోయే పాయింట్లన్నీ మీకు ఉంటేనే అవుతారు, లేకపోతే అవ్వరు. అంత సింపుల్ మ్యాటర్ కాదు. నేను ఏది అతిశయోక్తిగా నేను చెప్పడం నాకు నచ్చదు, ప్రాక్టికల్గా దగ్గరగా ఉంటే ఖచ్చితంగా నేను తెలియజేస్తాను. కానీ అతిశయోక్తిక కన్నా మించిన విధంగా సక్సెస్ చూడొచ్చు. నేను చెప్పిన జాగ్రత్తలు ఫాలో చేస్తే చాలు. పెద్ద పెద్ద ప్రిడిక్షన్స్ ఏం కాదండి. మిమ్మల్ని 10 రోజులు ఉపవాసం ఉండని చెప్పట్లేదు, ఒక యజ్ఞం చేయమని చెప్పట్లేదు, ఒక యాగం చేయమని చెప్పట్లేదు. చిన్న చిన్న రెమెడీసేనండి. ఒక పర్సన్ వచ్చి, నాకు 30 ఏళ్ళు వయసు వస్తుందండి, నేను అనేక రకాల పూజలు చేస్తాను కానీ మ్యారేజ్ కావట్లేదు అని చెప్పి, ఎందుకు కారంటే ఆ వ్యక్తికి చిన్న లాజిక్ పాయింట్ చెప్తాను చూడండి. ఆ వ్యక్తి పుట్టినటువంటి లగ్నానికి తండ్రి వెళ్ళి అమ్మాయిని చూస్తే ఆ అబ్బాయికి జీవితంలో పెళ్లి కాదు. అర్థమైందండి. ఆ అబ్బాయి యొక్క జన్మ జాతకానికి తండ్రి వెళ్ళి అమ్మాయిని చూస్తే ముందుగా కోడలు అనుకుని కనుక అమ్మాయి ఎలా ఉంది, ఏంటి గుణగణాలు ఏంటి, ముందు తల్లిదండ్రులు వెళ్ళి చూసేసిస్తారు కదండి. అట్లా సంబంధాలకు ముందు తండ్రి వెళ్ళి చూసేస్తే ఈ అబ్బాయికి జన్మలో పెళ్లి కాదు. ఆ మ్యాటర్ ఎవరు చెప్తారండి ఆ పాయింట్? దానికి సంబంధించినటువంటి సూక్ష్మంలో మోక్షం ఉంటుంది. ఇలాంటివి తెలుసుకోవాలి. అదేవిధంగా నేను చెప్పాను మురళి, సో తనకి ఎంప్లాయీగానే సక్సెస్ అవుతాడు, బిజినెస్ మ్యాన్గా పనికిరాడు, చేయడానికి లేదు. నీకు డబ్బు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, కెపాసిటీ ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, 100 ఉండొచ్చు, ఎలిజిబిలిటీ అర్హత కావాలి నువ్వు వ్యాపారం చేయాలంటే. అందరూ వ్యాపారాలు చేయలేరు, అందరూ సినిమా యాక్టర్లు కారు, అందరూ రాజకీయ నాయకులు కారు. కొంతమంది చేయగలరు వ్యాపారం, కొంతమంది ఉద్యోగం చేస్తారు. వ్యాపారం చేసేవాడు ఉద్యోగం చేయలేడు, ఉద్యోగం చేసేవాడు వ్యాపారం చేయలేడు. కానీ వీళ్ళిద్దరికీ డబుల్ మైండ్ ఉంటుంది. వ్యాపారం చేసేవాడిని అడిగామనుకోండి, అయ్యో ఏదో ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా ఉండిపోయింటే బాగుండి అంటాడు. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు వాడికి ఏమండి, ఎప్పుడైనా హ్యాపీగా అంటాడు. చాలామంది ఒకసారి కొంతమంది పోలుస్తారు కూడా, బావి లాంటి వాడు ఉద్యోగస్తుడంట, చెరువు లాంటి వాడు వ్యాపారస్తుడంట. చెరువు ఎప్పుడు ఎండిపోతుందో తెలియదు, బావి ఎప్పుడు నీళ్ళు ఉంటాయి అంటారు పెద్దవాడు. అంటే
ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనకున్నటువంటి అదే ఉద్యోగస్తుని అడిగాను అనుకోండి, ఏమండి మీ లైఫ్ బ్రహ్మాండం కదా అని చెప్పి, ఎందుకండి కరెక్ట్గా బతకాలి, ఒక రూపాయి అటు ఇటు అయిపోయినా మళ్ళీ ప్రాబ్లము, శాలరీ తగ్గిపోతుంది మనకు, శాలరీ అయిపోతుంది మళ్ళీ ఇబ్బంది పడాలి, టెన్షన్ జీవితం అండి మాది. వ్యాపారస్తుల జీవితం మంచిదండి, లక్షలు లక్షలు సంపాదించేస్తారు వాళ్ళు అంటారు, ఎవరి బాధ వాళ్ళకు ఉంటుంది, ఎవరి నొప్పి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ నొప్పి నుంచి బయటకు వచ్చి ఒక యోగాన్ని చూడాలంటే ఒక శాస్త్రం ఉపయోగం కావాలి, ఒక శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి, అప్పుడే ఏ వ్యక్తి అయినా ఒక సక్సెస్ని లీడ్ చేయగలుగుతాడు. ఆ రకంగా నేను చెప్పేటువంటి తారీఖులో పుట్టిన వ్యక్తులకి ధనవంతులయ్యే అవకాశం ఉంది, ఛాలెంజ్ చేస్తున్న 100% సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఎలా ఉంటుంది, మీ పుట్టిన తారీఖులో కనుక 1వ నెంబర్ ఉన్నట్లయితే, నెంబర్ 1లో కనుక మీరు పుట్టి ఉంటే, 1 కానీ 10 కానీ 19 కానీ 28 కానీ పుట్టి ఉండి డే టు నెల సంవత్సరం కలిపి వచ్చినటువంటి నెంబర్ కనుక 4 కానీ 5 కానీ వచ్చినట్లయితే, 9వ నెంబర్ వచ్చినట్లయితే మీ లైఫ్లో ఊహించిన విధంగా సక్సెస్ చూడొచ్చు. 2022 శుభకృత నామ సంవత్సరం సందర్భంగా జూన్ 4 తర్వాత నుంచి ఒక వండర్ఫుల్ లైఫ్ని మీరు లీడ్ చేయొచ్చు. అదేవిధంగా 5వ తారీఖు పుట్టిన వ్యక్తులు, 23వ తారీఖు పుట్టిన వ్యక్తులు డే టు మంత్ ప్లస్ చేసి వచ్చే నెంబర్ 4 కనుక ఉన్నా, 1 ఉన్నా, 3వ నెంబర్ ఉన్నా సక్సెస్ అద్భుతంగా ఉంటుంది 2022 సంవత్సరం. మీకు మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ పొందాలని నడుస్తుంది. అదేవిధంగా ఎవరైతే 24వ తారీఖు పుట్టి ఉంటారో, డేట్ 24 పుట్టి డే టు మంత్ ఇయర్ మొత్తం కలిపి వచ్చే నెంబర్ 9 కనుక అయితే, రియల్ ఎస్టేట్ రంగం కానీ, కన్స్ట్రక్షన్ బిజినెస్ కానీ, గోల్డ్ బిజినెస్ కానీ, లేకపోతే ఒక దాని ఏమంటారు క్లాత్ స్టోర్ కానీ, బట్టల దుకాణం కానీ మీకు అద్భుతంగా యోగిస్తుందండి. 7వ తారీఖు, 16వ తారీఖు, 25వ తారీఖు పుట్టి ఉండి డేటు నెల సంవత్సరాలు వచ్చిన నెంబర్ కనుక 1 కానీ లేకపోతే 5 కానీ ఉన్నట్లయితే మీరు వ్యాపారం చేయకూడదు, ఉద్యోగం మాత్రమే చేయాలి. ఇన్ కేస్ నేను వ్యాపారం చేస్తున్నాను అనుకుంటే, మీరు చేసే వ్యాపారంకు ఉన్నటువంటి పేరు ఉంటుంది కదండి, ఆ పేరున్న విలువ కూడా మీ యొక్క బర్త్ నెంబర్ కానీ లిస్ట్ నెంబర్ కానీ మ్యాచ్ అవ్వాలి. థమ్స్అప్ చూడండి, కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఉంది పేరు. కోకో కోలా చూడండి, దశాబ్దాలుగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ దశాబ్దాలుగా ఉంది. కొన్ని కొన్ని బ్రాండ్లు మాత్రమే పర్మనెంట్గా ఉంటున్నాయి, ఎందుకంటే ఆ యొక్క బ్రాండ్ నేమ్లో ఒక పవర్ఫుల్ నెంబర్ ఉంది, దాన్ని ఎవరైతే పెట్టారో ఆ సీఈఓ నెంబర్ ఉంది ఆ బిజినెస్ నేమ్లో, కాబట్టి వాళ్ళు దాన్ని నిరాటంకంగా నడిపిస్తూ ఉంటారు. నంబర్ విలువ లేకుండా ప్రపంచంలో ఏదీ లేదండి. అలాంటప్పుడు అక్షరానికి కూడా ఒక విలువ అయితే ఉంటుంది. ఆ అక్షరం మన పేరు, మనం చేసే వ్యాపార సంస్థ పెట్టుకునేటువంటి పేరు ఖచ్చితంగా మ్యాచబిలిటీ ఉండాలి, లేకపోతే కష్టాల పాలవుతారండి. మీకు దశ యోగించవచ్చు, రాజయోగం మీకు ఉండొచ్చు, కానీ దానికి అర్హత కావాలంటే మీ పేరు బాగుండాలి. మీ పేరు ప్రాబ్లంలో పెట్టుకుని మీరు ఎన్ని యోగాలు ఉన్నా అవన్నీ అవయోగాలుగా మారిపోతాయి. అందుకని అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేయాలంటే పొంతన కుదరకపోయినా జాతకాల కలవకపోయినా పేరు మార్చి పెళ్లి చేస్తారు. అంటే అర్థమేంటి, పేరు జీవితాన్ని మారుస్తుంది. పేరుని సింపుల్గా తీసుకోవద్దండి. ఆ పేరులోని అర్థం, ఆ పేరున్న సంఖ్యావరం, ఆ పేరును సంతకం చేసే విధానం, ఆ వ్యక్తి ఉన్నటువంటి వాస్తు, ఇవన్నీ మీ యొక్క భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. ఇలాంటి అంశాలు తెలుసుకోగలిగితే ఈ తేదీలు పుట్టిన వాళ్ళందరూ కూడా ధనవంతులు కావడానికి అర్హత ఆటోమేటిక్గా ఈ ఇయర్ మీకు ఇవ్వబోతుందని తెలియజేస్తున్నా. ఎందుకంటే శుభకృత నామ సంవత్సరంలో శుభాలు కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీ జన్మ జాతకంలో కూడా కొన్ని కొన్ని గ్రహాల యొక్క ఇంపాక్ట్ మీకు ఒక మంచి రూటును చూపించబోతున్నాయి. దాన్ని వెతికి పట్టుకుని దాని ప్రకారం జాగ్రత్త తీసుకుని ముందుకు వెళ్ళగలిగితే మీరు తప్పకుండా ఒక మంచి యోగాన్ని మీరు చూడొచ్చని తెలియజేస్తున్నా. అదేవిధంగా 8వ తారీఖు పుట్టిన వ్యక్తులు కానీ, 17 కానీ 26 కానీ పుట్టుకోండి, డే టు నెల సంవత్సరాలు వచ్చే నెంబర్ కనుక 1 ఉన్నా, 5 ఉన్నా, 7వ నెంబర్ ఉన్నా కంపల్సరిగా మీరు మీ యొక్క జన్మస్థానంలో కాకుండా వేరే ప్రాంతంలో కనుక ఉండి ఏ ప్రయత్నం చేసినా అందులో సక్సెస్ అవుతారు. 9 కానీ 27వ తారీఖు కానీ పుట్టిన వ్యక్తులకి రియల్ ఎస్టేట్ రంగం కానీ, పెట్రోలియం కానీ, లేకపోతే ఏదైనా ప్రొవిజనల్ స్టోర్స్ కానీ, లేదా తినుబండాలకు సంబంధించినటువంటి మెటీరియల్కి సంబంధించినటువంటి బిజినెస్ కానీ ఏదైనా అద్భుతంగా రాణించవచ్చు. కాకపోతే మీ యొక్క పుట్టిన తేదీకి తగినట్టుగా
మీ డేటా డిస్ట్రీ నెంబర్ తగినట్టుగా మీ పేరు ఉండాలి, మీ వ్యాపార సంస్థ పేరు ఉండాలి. ఉద్యోగస్తుడికి సంతకం బాగుంటే చాలు, వ్యాపారస్తుడికి తన సంతకంతో పాటు తన వ్యాపార సంస్థ పేరు కూడా బాగుండాలి. అప్పుడే మీరు ధనవంతులు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మేము తెలియజేస్తున్నా. పక్కా మీరు సక్సెస్ అవ్వచ్చండి, నో డౌట్. ఈ టైం బాగుంది, ఈ టైం ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి, ఉపయోగాన్ని దీన్ని సద్వినియోగం చేసుకోండి మీకు తెలియజేస్తున్నా. మన దగ్గరికి రాజారాం అనే వ్యక్తి కలిశాడండి. ఈయన చాలా టూ ఇంటెలిజెంట్ పర్సన్ అండి. ఈయనకి విజయవాడలో ఒక మూడు క్లాత్ స్టోర్స్ ఉన్నాయి, కానీ వన్ బై వన్ మూసేయాల్సి వచ్చింది. సిచ్యువేషన్స్, సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్. ఎందుకు అంటే రాజారాంలో 16 వస్తుందండి నెంబరు, 16 డిస్ట్రక్షన్ పేర్ అంటారు, చిన్న భిన్నం అంటారు. అది ఒక యోగం ఒక 3.5 సంవత్సరం లేదా 5.5 సంవత్సరం ఇస్తుంది, తర్వాత మొత్తం కిందేసి పడేసి తొక్కేస్తుందండి ఆ నెంబర్, అంత డ్యామేజ్ చేస్తుంది. మళ్ళీ మనం కొద్దిపాటి మార్పులు ఇచ్చాక ఈరోజు ఆయన ఆటోమేటిక్గా 3 కాస్త 4 బ్రాంచ్లుగా చేసుకుని ముందుకెళ్తున్నాడు. విజయవాడే కాదు, గుంటూరులో కూడా 2 బ్రాంచ్లు పెట్టాడు. కృష్ణా జిల్లాలో ఒక మంచి పవర్ఫుల్ పర్సన్గా తయారయ్యాడు. అంటే ఆయనకున్న ఫైనాన్షియల్ స్టేటస్ మేరకు ఒక మంచిగా బిజీ పర్సన్ అవ్వగలిగాడు. కేవలం పేరు ఒక చిన్న లెటర్ మార్పు ద్వారా. తల రాతం తలదన్నది చేతి రాతకు మాత్రమే. సో పేరు బాగుంటే భవిష్యత్తు ఆటోమేటిక్గా బాగుంటుంది. జన్మజాతకాన్ని కూడా నడిపించేది పేరే నిమిషం మర్చిపోవద్దండి. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మీ లైఫ్ కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.